కార్తీక పూర్ణిమ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు, శ్రీమతి సిద్ధ లక్ష్మి పద్మావతి దంపతులు, సిద్ధ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన జ్వాలాతోరణ కార్యక్రమం. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అత్యంత విశిష్టమైన కార్యక్రమం జ్వాలాతోరణ కార్యక్రమం. కార్తీక పౌర్ణమి రోజున శైవక్షేత్రంలో జరిగే ఈ వేడుకలో భక్తులు జ్వాలతోరణం కింద నుండి వెళ్లి శివుణ్ణి పూజిస్తారు. వారికి ఈశ్వరుని కటాక్షం సిద్ధిస్తుంది అని పూర్వీకుల నుండి మనకి వచ్చిన ఆచారం. ఈ మహోత్సవంలో పాల్గొని దామోదర ప్రీతికరమైన కార్తీక మాస పౌర్ణమి దీపాలు వెలిగించి నమస్కారాలు చేసుకుని భక్తితో పరమశివుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహం పొందుతారని శివ పురాణం చెబుతుంది. చీమకుర్తి హరిహర క్షేత్రంలో జ్వాలతోరణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధ రాఘవరావు దంపతులు, సిద్ధ పాండురంగారావు దంపతులు, సిద్ధ సుధీర్ కుమార్, సిద్ధ పెద్దబాబు ఆలయంలో వించేసి ఉన్న సకల దేవతలకు శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సిద్ధ వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సకల దీక్ష స్వాములకు అల్పహారం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, హరికృష్ణ శర్మ, హరికుమారాచార్యులు, శ్రీనివాసాచార్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఇన్ఛార్జ్ ఎం వెంకటేశ్వర్లు కార్యక్రమ ఏర్పాట్లు నిర్వహించారు.